ప్రస్తుతం ప్లీనరీ పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్న వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. దాదాపు రెండు రోజుల పాటు ఈ యొక్క ప్లీనరీ కూడా జరగబోతుంది. కాబట్టి ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్పిఆర్ మినిస్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాం. సార్, అశ్వరాజ్ గారు, సార్ చెప్పండి, ఇప్పటికే ప్లీనరీ స్టార్ట్ అయింది, పెద్ద ఎత్తున వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. అంటే ఎటువంటి అంశాలపైన ఎక్కువగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్నాయి? మరోవైపు గౌరవ అధ్యక్షులకు సంబంధించినటువంటి ఆ అంశంపై కూడా ప్లీనరీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా జనం తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహం అనేటువంటిది స్పష్టంగా కనబడింది. మంత్రికి, ముఖ్యమంత్రి గారి సందేశం కానీ, విజయమ్మ గారు మాట్లాడినప్పుడు, తదుపరి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న భావజాలం ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి గల కారణం ఏమిటి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానానికి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆనాటి రాజశేఖర రెడ్డి గారి పాలనలో తీసుకొచ్చిన సంస్కరణల నిర్లక్ష్యం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ 3 సంవత్సరాల కాలంలోనే 30 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు చేయలేనటువంటి అనేక అంశాలు సూక్ష్మ కోణంలో ప్రజల పట్ల, ప్రజల అవసరాల పట్ల, ప్రజల కష్టాల పట్ల నిశితమైనటువంటి ఆలోచన చేశారు. సాధారణంగా ఒక విషయాన్ని విన్నవారు నేరుగా వెళ్ళి కనరు, చూడరు. ఈయన విషయాలు విన్నాడు, కన్నాడు, పరిష్కార మార్గాలు కనుగొన్నాడు అని అంటానికి వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది పేదరికము. ఈ పేదరికం అనేటువంటిది ఒక రోగంగా ఒక కుటుంబాన్ని తరతరాలుగా పట్టి పీడిస్తుంది. ఆ రోగాన్నించి వీరిని విముక్తిని చేయాలి. తండ్రి గారు ఆరోగ్యశ్రీ ఎవరికి, జబ్బు చేసిన వాళ్ళకి చేశారు. కానీ ఈయన పేదరిక రోగంలో ఉన్నటువంటి వారికి ఆ రోగానికి జబ్బు చికిత్స చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటాను. దానికి కారణం ఒక్కటే, పేదింటిలో పుట్టిన పిల్లవాడు పెద్ద చదువులు కనుక చదివితే ఆ కుటుంబ చరిత్రే మారిపోయేటువంటి స్థితి ఉందనేటువంటిది నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ చెప్పినటువంటి మాట. ఈ సామాజిక విప్లవానికి ఒక మహావిప్లవం కాదు. సాధారణంగా ఉద్యమాలు జరిగి ఫలాలు పొందుతూ ఉంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డే నాయకుడే ఉద్యమకారుడు మాదిరిగా మాటలు కాకుండా చేతల ద్వారా సామాజిక న్యాయాన్ని, మహిళా సాధికారితని, విద్యా వ్యాప్తిని, తదనంతరం ఆరోగ్యశ్రీ ద్వారా రైతులను ఆదుకున్న విధానం, ఇవన్నీ చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. భవిష్యత్తులో వేరే ఆశ చూపించక్కర్లేదు, చేసిన దానికి ఓటు వేస్తారనేటువంటి నమ్మకమే ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు అందరికీ ఉంది. ఒక్కటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే సాధారణంగా రాజకీయాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఏదో ఒక నింద మోస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నింద వేసేటువంటి సాహసం ఏ ప్రతిపక్ష నాయకుడు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలకు ఇచ్చినటువంటి గొప్ప భరోసా. ఆ దశగా ఇవాళ ప్లేయర్ సార్ చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు సార్, కానీ అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యావో అక్కడ ఉన్నటువంటి వారికే తెలియదు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలు అతను మంచికుడు, నిజం మాట్లాడినటువంటి వ్యక్తి. ఇప్పుడు అలా ఒక పథకాన్ని ప్రవేశపెట్టి డైరెక్ట్గా డీబీటీ ఇక్కడ బటన్ నొత్తితే వారి ఖాతాల్లో పడతా ఉన్నటువంటిది, వారి దగ్గర గెలిస్తే కదా చంద్రబాబు నాయుడికి తెలుస్తుంది. అది తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు వేషం మార్చాడు. ముందు మైక్ ఉండేది పూర్వం, ఇప్పుడు వెనక మైక్ పెట్టాడు. వెనక మైక్తో వేషం మార్చిన చంద్రబాబు నాయుడు మోసాలకి జనాలు పడరు. మేమేం చేసామో మాకు తెలుసు. గడప గడపకు ఒక కార్యకర్త నాయకుడు వెళ్ళి, అమ్మ 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం నీ ఇంటికి ఈ సంక్షేమం అందించిందా లేదా అంటే అందించిందని అంటున్నారు. కనీసం 10,000 పొందలేనటువంటి ఒక మహిళ లక్షలాది రూపాయలు తన ఖాతాలో జమ అవుతూ ఉంటే ఆనందపడని వారెవరు? చంద్రబాబు నాయుడికి ఏమిటంటే భయం. ఆ భయంతో కంపించిపోయి ఈ మాటలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటలని ఎవరు కూడా లెక్క చేయరు. ప్లీనర్కి ఇప్పటికే దాదాపు 2 లక్షల మంది వరకు రావడం జరిగింది. రేపు పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఎంతవరకు, ఎంతమంది వరకు వస్తారని చెప్పి రేపు 4 లక్షలు వరకు జనాలు వస్తారనేటువంటి మా అంచనాలు ఉన్నాయి. రాష్ట్రం యావత్తు తరలి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం కాదు. కారణం ఏంటంటే పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి నమ్మకమే ఇవాళ ఈ పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహం, ఉద్దేశం.
మాట్లాడేది మంత్రి గారు చెప్పడం జరుగుతుంది చిల్లబోయిన వేణుగోపాల్ గారు మొత్తానికి ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు ఇది మొత్తం మనకి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా మంత్రి కూడా చెప్పడం జరిగింది కెమెరామెన్ నాగార్జునతో నవీన్ గుంటూరు నుండి